हाई फ्रेंड्स, पीवीएसके कुकिंग सिंपल गा ब्रेकफास्ट एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा चपाती 8 इंदुलो 1 स्पून आयिल वेसी आयिल नी बागा स्प्रेड चेसुकोवाली। ब्रेड स्लाइसेस नी दीनी मीद पेट्टी ई विधंगा सन्न मंट मीद फ्राई चेसुकोवाली मनमु। ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్. పిల్లలు తినచ్చు, పెద్దలు ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసుకొని తినచ్చు. బ్రెడ్ని ఎర్రగా ఫ్రై అయ్యే విధంగా మనము ఈ విధంగా పెనం మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎర్రగా ఫ్రై అయింది. ఇది ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పెనం తీసుకుంటున్నాను. ఆమ్లెట్ వేయడానికి 1 స్పూన్ ఆయిల్ వేసాను, ఎగ్ కొట్టి పోసాను. ఇప్పుడు ఇందులో మిరప్పొడి చల్లుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా మిరప్పొడి చల్లుకోండి. నేను లైట్గా చల్లుతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా లైట్గా చల్లాను ఇందులో. ఇప్పుడు మిరియాల పొడి కూడా లైట్గా చల్లాను. ఇవన్నీ ఫ్రై అవ్వాలి బాగా. ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు ఆమ్లెట్ని తిరగేసుకుందాము. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఆమ్లెట్ని తిరగేస్తున్నాను చూడండి. ఇది ఒక టైపు, ఈ విధంగా ఆమ్లెట్ వేసుకోవచ్చు చూడండి. ఆమ్లెట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఒక రకం ఆమ్లెటు, మీకు ఇంకొక రకం కూడా చేసి చూపిస్తాను. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఆమ్లెటు 1 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఇంకో ఎగ్ కొట్టి పోసాను. దీన్ని ఈవెన్గా మొత్తం వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మ్యాగీ మసాలా, బయట షాపులో దొరుకుతుంది. ఈ మసాలా వేసుకున్నారంటే బాగుంటుంది. ఇది ఇంకో టైప్ ఆమ్లెటు. మ్యాగీ మసాలా అంతా చల్లాను చూసారు కదా. ఇందులోకి రైట్గా మిరప్పొడి కూడా జల్లుతున్నాను. ఆ మసాలాలోనే అన్నీ వేసుంటారు వాళ్ళు. నేను ఇంకొంచెం స్పైసీనెస్ కోసం మళ్ళీ చల్లాను. లైట్గా ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు ఈ ఆమ్లెట్నిలా తిప్పేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు సన్న మంట మీద మనము అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి బాగా. ఇప్పుడు రివర్స్ తిప్పుకున్నాము, బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇది మసాలా ఆమ్లెటు. ఇందులో మసాలా ఎక్కువ ఉంటుంది, మ్యాగీ మసాలా వేసాం కాబట్టి. రెండు ఆమ్లెట్స్ ఇవి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాము. ఈ ఆమ్లెట్లో పెట్టి రెండింటి మధ్యలో ఇలా రివర్స్లో పెడుతున్నాను చూడండి. అంతేనండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది సింపుల్గా.